భారత్ బ్లిస్ఫుల్ విజిడమ్ ఈ వీడియోలో మనం జీవితంలో ఎప్పుడు సరైన నిర్ణయాలే చేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు బుద్ధి స్థాయి నుంచి కాకుండా మేధస్సు స్థాయి నుంచి పనిచేయాలి అంటారు మన ఋషులు అందుకే ఎక్కువ ఆలోచించకూడదు ఆలోచనలు పెరిగే కొద్దీ బుద్ధి బలపడుతుంది బుద్ధిలో అహంకారం కోపం అసూయ మొదలైన కల్మషాలతో నిండి ఉంటుంది అందుకే బుద్ధితో చేసే నిర్ణయాలు సరికాదు అంటారు నిర్ణయాలు ఎప్పుడూ కూడా మేధస్సు స్థాయి నుంచి మాత్రమే చేయాలి మేధస్సు నుంచి పని చేయాలంటే కల్మషం లేని ఆత్మస్థాయికి వెళ్ళగలగాలి మనని అక్కడికి తీసుకువెళ్ళగల శక్తి ధ్యానానికి ఉన్నది ధ్యానంలోకి వెళ్ళి హృదయస్థానంలో ఏకాగ్రతని నిలిపితే మేధస్సు బలపడుతుంది అప్పుడు చేసే నిర్ణయాలు వంద శాతం ఖచ్చితంగా ఉంటాయి అంటారు ధ్యానం సహాయంతో మనం మనలోని అద్భుతమైన మహాశక్తివంతమైన మేధస్సుని చైతన్యవంతం చేయగలం మేధస్సు నుంచి చేసే నిర్ణయాలు ఎప్పుడూ తప్పు నిర్ణయాలు కావు అవి ఎప్పటికైనా సరైన నిర్ణయాలే అందుకే నిర్ణయాలు చేసేటప్పుడు ఎక్కువ ఆలోచించకండి ఆలోచనలు బుద్ధికి ఆహారం ప్రాణం బుద్ధికి అవకాశం అస్సలు ఇవ్వకూడదు ధ్యానంతో బుద్ధిని ఓడించవచ్చు ధ్యానం సాధన చేసేవారు వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళగలగటం వారికి చాలా సులభంగా ఉంటుంది అందుకే ధ్యానాన్ని జీవితంలో ఒక భాగం చేయాలి ధ్యానం మాత్రమే ఆలోచనల్ని నియంత్రించగలదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సూచనలు ఏంటో చూద్దాము సాధనతో ఆలోచనని నియంత్రించటాన్ని ఆలోచనల్ని పూర్తిగా మన అదుపులో ఉంచటానికి సాధన చేయాలి అంటే సాధన ధ్యానం ధ్యానాన్ని సాధనతో సాధించి ఆ సాధనతో ఆలోచనల్ని అదుపు చేయాలి ధ్యానం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా సాధన చేయవచ్చు మనం చేసే పనిలో కేవలం ఆ పనిని మాత్రమే చూడగలిగితే వేరే ఆలోచనలు లేకుండా పని చేయగలిగితే అది ధ్యాన స్థితి సరే ధ్యానం చేయలేకపోయామనుకోండి అప్పుడు నిర్ణయాలు ఎలా చేయాలంటే కనీసం నిర్ణయాలు చేసే ముందు ఇష్ట దైవ నామ జపం చేస్తూ ఆ దైవం యొక్క రూపాన్ని పూర్తిగా మనసులో నింపగలిగి ఆ స్థితిలో కొంతసేపు ఉండగలగాలి అప్పుడు నిర్ణయాలు చేయాలి మన జీవితాల్ని శాసించే నిర్ణయాలు చేయటం మన చేతుల్లోనే ఉన్నది అని మర్చిపోకూడదు సాధనతో మన జీవితాల్ని అద్భుతంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు మన ఋషులు